కాంబినేషన్ రిపీట్ అవుతాంది. అసలు ఉగ్రం అబ్బాయి ఏందా ట్రైలర్ చూస్తుంటే బూతులు తిడతాడు కదా దారుణంగా, మస్తు అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. నరేష్ ఉగ్రరూపం పక్క చూపిస్తాడు, నాంది అది క్రిష్ సినిమాలో ఒక పాత్ర, గాలిచీను గాలిచీను కదా అమ్మ, అప్పటి నుంచి స్టార్ట్ అయినట్టుంది మనోడిది ఆర్టిస్ట్ని అని ప్రతి ఒక్కరికి గుర్తు చేసే సినిమాలు వస్తున్నాయి. జస్ట్ ఏదో యాక్టర్ కామెడీ చేస్తున్నాడు రాబాయ్ అనుకున్నాం కానీ మనం లేదు లేదు, ఒక నేను ఒక గొప్ప నటుడిని, రంగస్థల నటులకు ఈ అప్పట్లో ఎంత పేరుందో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా రంగస్థల నటులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నారు, వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్లో తామెంటో నిరూపించుకుంటున్నారు. అట్లా ఇప్పుడున్న నటుల్లో నరేష్ ఆల్రెడీ ఒక సినిమాతోటే 100 సినిమాలు చూపించిండే. నరేష్ గురించి అనవసరంగా మనం ఇన్ని రోజులు చాలా దాచి పెట్టేసినాం, నరేష్ దగ్గర ఏముంది కామెడీ 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 అన్నాం కానీ అల్లరి నరేష్ అల్లరి నరేష్ అనుకున్నాం కానీ అల్లరి నరేష్ కాదు నాయన. ఇందులో రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ నచ్చింది? ఇందులో రెండంటే పోలీస్ క్యారెక్టర్లో కొన్ని గట్టిగా వేస్తాడు కాబట్టి, సో అది దేశానికి మన అక్కడ ఉన్న ప్రాంతానికి కుటుంబానికి కూడా సహాయం చేసే పాత్ర ఉన్నది కాబట్టి, సో పోలీస్ క్యారెక్టర్ అయితే నాకు బెస్ట్ అనిపించింది. ఆయన తిట్టే తిట్లు కూడా కత్తి పట్టుకుని ఆ గన్ను పట్టుకుని ఆవేశంగా అరిసే విధానం బూత్ వచ్చింది కానీ నేను చెప్పను, అది ఎట్లాగ సినిమాలు కట్ అవుతుంది కాబట్టి, ట్రైలర్లు ఇచ్చారు కాబట్టి బీబీఎస్ఆర్ సినిమాలు ఎలాగో, సో ఆల్రెడీ వేసేసినట్టున్నాడు వాడు, బతికే నువ్వు బతికే ఇంకా బతికే ఉన్నవారని చెప్పి తిట్టే తిట్టు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఉగ్రరూపం చూపిస్తాడు నరేష్. అయితే నాంది ఒకటి ఇదొకటి రీసెంట్గా మాచర్ల నియోజక ఏదంది ఏదో మారేడుమిల్లి నియోజక ఇట్లు మా ప్రజా మారేడుమిల్లి ప్రజానికి అనే సినిమా కూడా మంచి స్కోప్ ఉన్న సినిమా ఆయనకి. సో ఈసారి అయితే అసలు ఏకంగా తనలోని మాస్ని తనలో ఆర్టిస్ట్ని తనలో ఉన్న కోపాన్ని ఉగ్రాన్ని బయటకు తీస్తున్నట్టు కనపడుతుంది. ఖచ్చితంగా హిట్ అయితే కొడతాడు, పక్క కొడతాడు. మళ్ళీ ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఈ డైరెక్టర్ తీశాడు కాబట్టి సుబ్రహ్మణ్యపురం అయితే రాబోతుంది పక్క. ఫైట్లు ఎలాగ అనిపిస్తుంది? బాగున్నాయి ఫైట్లు, బాగున్నాయి చూపించింది, రెండు మూడు చూపించింది మనకు ట్రైలర్లో చాలా బాగున్నాయి. పాటలు కూడా బాగుండొచ్చు, సో కుటుంబం టచ్ చేశారు కాబట్టి అలా ఎమోషన్ కూడా కనపడుతుంది పక్క మనకి. విక్రమార్కుడు అనుకోవచ్చు, అవి వేరు భయ్యా విక్రమార్కుడు. ఓకే మీకు రెండు పాత్రలు కనపడేసరికి విక్రమార్కులో రవితేజ రెండు పాత్రలు ఉన్నాయని చెప్పి విక్రమార్కుడు అని ఊహించుకుంటున్నారు, కానీ స్టోరీ డిఫరెంట్గా ఉండొచ్చు, రెండు క్యారెక్టర్లు అలా ఉన్నాయి కాబట్టి స్టోరీ డిఫరెంట్గా ఉండొచ్చు. సో విక్రమార్కుడు అని కాదు, నరేష్ నరేష్ ఆయన ఆయన క్యారెక్టర్ వేరు, ఆయన క్యారెక్టరైజేషన్ వేరు. ఎప్పుడెప్పుడు అప్పుడెప్పుడు అల్లరి 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 అని అల్లరి అల్లరిగా చిల్లర చిల్లర చేసిన సినిమాలు వేరు. నాంది నుంచి ఆయన మొత్తం మారిపోయాడు, నాంది కానీ క్రిస్తో తీసిన సినిమా కానీ గమ్యం సినిమా కానీ మారేడుమిల్లి నియోజకవర్గం కానీ ఇప్పుడు రీసెంట్గా రాబోయే ఈ సినిమా కానీ టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తున్నాయి ఆయనకి. సో మంచి సినిమా రాబోతుంది, ఖచ్చితంగా చూడొచ్చు ప్రతి ఒక్కరు. నాకైతే ట్రైలర్ చూసిన కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. సెంటిమెంట్ ఎలా బాగుంది భయ్యా, సెంటిమెంట్ డైలాగ్స్ డైలాగ్స్ కూడా ఫ్యామిలీతో ఉండే సెంటిమెంట్ డైలాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.